Telangana Geetam Rajamudra Pai focus petti the Congress Sarkar. Ee meriku Mukhyamantri Revanth Reddy, Deputy CM Bhatti Vikramarka, Kavi Andhyasri, Sangeetha Darshakudu, Keerapanditho Samavesamayyaru. Aithe Rashtra Geetam Roopakalpana Tudi Dashaku Cherukundi. Alage Rajamudralo Marpulapai Kuda Drishti Sarinchindi Prabhutvam. June 2na Telangana Avirbhava Dinotsavam Sandarbhanga Logoto Patu Geetanni Adhikarikanga Vidudala Cheyanundi. Telangana Udyama Kalamlo, Utsahani Nimputu, Yavat Rashtra Prajalanu, Urrutalu Vinchina, Jaya Jaya Hey Telangana Geetanni Rashtra Avirbhava Dinotsavam Vedukalo Avishkarinchinundi Congress Sarkar. 2 నిమిషాల 30 సెకండ్లతో రాష్ట్ర గీతం సాగనున్న ఈ గీతంలో మొత్తం 13 చరణాలతో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఆత్మకు ప్రతిరూపంగా అస్తిత్వానికి ప్రతీకగా ఆత్మ గౌరవాన్ని ప్రపంచం నలుమూలలా ఎలుగెత్తేలా సాంస్కృతిక ఘనతను ప్రతిబింబించేలా అందశ్రీ రాసిన ఈ గీతం సుమారు 6 నిమిషాల నిడివి ఉండగా దాని ఔన్నత్యం ఏమాత్రం దెబ్బతినకుండా కీరవాణి ఆయన బృందం పాటను అందుబాటులోకి తెచ్చినట్లు సమాచారం. ఇకపోతే గత బియాన సర్కార్ రూపొందించిన రాజముద్ర మార్పుపై కూడా కసరత్తు చేస్తోంది రేవంత్ సర్కార్. గతంలో ఉన్న చిహ్నంలో రాచరిక పోకడలు ఉన్నాయని విమర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం సామాజిక ఆర్థిక సాంస్కృతిక అంశాలను పొందుపరిచేలా లోగో ఉండాలని పట్టుబడుతోంది. ఈ మేరకు రాజముద్రను మారుస్తోంది. అయితే లోగో కలర్ మాత్రం అలాగే ఉండనుంది. ఇక తెలంగాణ రాజముద్ర మార్పుతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్ర అధికారిక చిహ్నం ఎలా ఉంటుంది ఏంటి అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే అధికారిక చిహ్నానికి సంబంధించి 3 రకాల లోగోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.